ఎంత నన్ను అమ్మ అని పిలిచినా నీ తల్లిని కాదు కదా మార్నింగ్ ఇప్పుడు అవుతుంది 11:10 ఇంకా ఇప్పుడు అమ్మ రాసేసింది ఇది బ్రెడ్ జామ్ అండ్ నాకు పీనట్ బట్టర్ వైట్ బ్రెడ్ చాలా రోజుల తర్వాత వైట్ బ్రెడ్ తింటున్నా అండ్ అక్కడ అమ్మ టీ పెట్టేసింది సాయంకాలం కోసం ఎప్పుడు కోసం రేపు కోసమా రోజు ఒకసారి తాగుతాను కదా సో ఆబ్వియస్లీ రేపటి కోసమే అండ్ ఇక్కడ నా పాలు అండ్ అక్కడ అమ్మది టీ ఇదేంటి ఇది ఆల్ పాల్ టీ కోసం వెయిట్ చేస్తాను ఓకే ఓకే కాఫీ కోసం ఓకే యా హూ హూ వావ్ బాగుంది అలా సుర్ పుర్ 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 యాస్ ఓకే నేను తింటా కొంచెం ఇస్తా యా ఓన్లీ ఒక్కొక్క బ్రెడ్ తో పాటు పాలు అండ్ నాది జామ్ ది మానియర్ ఏమ ఓ యాక జామ్ రాసుస్నో పర్లేదు తినేస్తా ఐ హేట్ జామ్ ఇట్స్ ఓకే యు లవ్ జామ్ నో యాస్ నా యాస్ నా ది ఏ బ్రాండ్ జామ్ అది लॉलीपॉप వెల్కమ్ బ్యాక్ టు మామల్ మనియా ఫ్యాషన్ నవీష్ నవీష్ చాలా హ్యాపీగా చూడడం బాగున్నాను నేను కూడా బాగున్నాను ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను అండ్ ఇప్పుడు కూర్చొని టీ బ్రెడ్ ఇంకా ఉండడానికి మనీ బిస్కెట్స్ తెచ్చుకున్న దానికోసం పీనట్ బటర్ బ్రెడ్ తో పాటు బిస్కెట్లు అన్ని మిగతా సార్ ఒక ప్లేట్ నాది ఐ హేట్ మసాలాస్ ఎంజాయ్ చేసుకున్నావు మేబీ అండ్ ఇప్పుడు పప్పు ఆల్రెడీ అయిపోయింది కరెంట్ లేదు సో అక్కడ నేను చాయ్ పెట్టి వచ్చి మర్చిపోతాను చాయ్ సంగతి మర్చిపోతాను ఒక పంచి బంద్ చేసి వచ్చి పైకి ఎంతే జస్ట్ పైకి ఎత్తేస్తే బంద్ అయిపోతుంది అండ్ అక్కడ ఒక ప్లేట్ ఉంది అది కవర్ వేసి దాని మీద లైట్ బంద్ చేసేసి వచ్చేస్తాయి కరెంట్ లేదు కాబట్టి సో కూర్చున్నాం అక్కడ జస్ట్ కరెంట్ ఎప్పుడే పోయింది కాసేపు అవుతుంది ఇప్పుడు తిరిగి తాగేసిన తర్వాత అప్పుడు మిగతా పని చేసుకుంటాను నేను ఇంకా వర్షం స్టిల్ కంటిన్యూ ఇప్పుడు కాస్త బంద్ అయింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వర్షం సేవ్ సో అంత గట్టి కాదు నెమ్మది కాదు నేను చూడే తడిసిపోతాం అలా ఉంది వర్షం సో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనం బయటకు మళ్ళీ వెళ్ళలేము కొంచెం పని ఉండేది బయటకు వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు అదే కార్ తీయాలంటే ఇబ్బంది ఎందుకంటే సందులు వాటికి కారు వెళ్ళదు బండి తప్పదు బండిలో వెళ్తే తడిసిపోతున్నాం అసలుకే ఒంట్లో బాగా జ్వరంగా ఉంది అంటే ఇప్పుడు అవుతుంది 12:15 అని వెళ్తున్నాను 12:00 సారీ 15 మినిట్స్ ఫాస్ట్ చేస్తాను నాకు సో కరెంటు కూడా పోయింది అండ్ 12:00 అయింది నేను ఇప్పుడు అన్నం పెట్టడానికి వెళ్తున్నాను అండ్ మా అన్నయ్య ఇప్పుడు కూర్చొని హోంవర్క్ రాసుకుంటుంది అది చాలా పెండింగ్ హోంవర్క్స్ ఉన్నాయి సో మ్యాథ్స్ రాసుకుంటుంది లోపల నేను వెళ్ళి నా పనులు చేసుకుంటాను నేను ఆబ్వియస్లీ నేను కూర్చుంటే అవుతా చాలాసేపు కూర్చునేప్పుడు వెళ్ళిన పని చేయడం కష్టం అయిపోతుంది ఇంకప్పుడు నాకు కోసం నేను వేడి గోధుమ నీళ్ళు అని నిమ్మకాయ ఇంకా తేనె కలిపి ఇస్తున్నాను తను తాగుతారు ఇప్పుడు లేచారు కదా సో తాగుతారు కొంచెం బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సో మిక్స్ చేస్తాను దానికి చూస్తాను దానికేమో గిన్నెలు గడపడి తోమేశాను అండ్ కరెంట్ ఇంకా స్టిల్ రాలేదు సో లైట్ తక్కువే వాడుతున్నాము నాకు బయట ఏయ్ కరెంట్ లేని చెప్పిన తర్వాత లైట్ ఆఫ్ ఆన్ చేసి వచ్చు కదా మెంట్లా నీకు కరెంట్ లేదని అంటే మళ్ళీ లైట్లు అన్నీ వేసుకుని కూర్చుంది ఇక్కడ అండ్ వర్షం అక్కడ స్టిల్ క్యారీ ఆన్ గా ఉంది మాకు బాగా వర్షం పడుతుంది ఇప్పటికీ కూడాను నాకు మరి బయటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నేను వెయిట్ చేస్తాను 1:20 అయిపోయింది ఇంకా లంచ్ తిన్నారు వీళ్ళు వస్తే లంచ్ తింటారు ఇద్దరికి ఇద్దరికి నేను కూడా ఇంత ప్రెసర్ పెరుగా నేను అనుకుంటున్నాను సో లెట్ సీ కొంచెం తింటే బాగుంటుంది అని ఆకలి వేస్తుంది కానీ వాంతి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది సో నేను అన్నకోట్లాను ఇప్పుడు అవుతుంది 8:45 అండ్ ఇప్పుడే బాబు గారితో మాట్లాడాడు ఆడేమో ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకోమంటాడు ఆడికి అనిపిస్తుంది నేను పై రూమ్ లో ఉన్నాను అని ఆడికి ఏం తెలుసు నేను వచ్చేసాను ఇక్కడికి హైదరాబాద్ కి ఆడి పప్పు తెలియదు కదా చిన్నవాడు ఆడేమో ఫోన్ లో నన్ను ఎత్తుకోమంటున్నాడు అని అనుకుంటున్నాను నేను పై రూమ్ లో ఉన్నాను పై ఇంట్లో ఉన్నాను అని కొంచెం గేట్ తీసి పైకి వెళ్ళిపోతున్నాడు
కార్డు చూసి బాధించేస్తుంది. బాబు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగాడు కదా, అక్కడే నాతోనే పుట్టాడు. వాడికి ఏమో పాపం చాలా బాధ అనిపిస్తుంది, ఆడు ఉండలేకపోతున్నాడు. ఆడి కూడా మేము మిస్ అవుతున్నాము, మాకు ఆడు మిస్ అవుతున్నాం కానీ తప్పదు కదా. వాళ్ళ లైఫ్ మా లైఫ్ డిఫరెంట్ కదా. ఎంత నన్ను మమ్మ అని పిలిచినా నేను తల్లిని కాదు కదా, తల్లి వేరు, నేను అత్తని. అత్తగాని అమ్మలాగే చూస్తాను ఆడికి. ఏమొచ్చినా బాధపడలేకపోతాను ఆడిది. నా మాన్యాకి నా మాన్యుకి నాకేం తేడా లేదు, నాకు ఇద్దరు పిల్లలే, ఒకలాగే చూస్తాను. తప్పదు కదా ఇంకా. సో బాగా బాధ అనిపిస్తుంది, ఏమర్థం కావట్లేదు. తప్పదు ఇక్కడే ఉండాలి. వాళ్ళకి స్కూల్ ఇప్పుడు సస్తాన్ సెలవు ఉంది కానీ రేపు కూడా సెలవు ఉంది. మరి వర్షం తగ్గితే స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఆన్లైన్ కాదు కదా ఇప్పుడు ఆఫ్లైన్. సో అందరి జీవితాలు అందరూ గడపాలి. కాను తగ్గట్టుగా నాకు హెల్త్ కూడా బాగాలేదు. సో అన్ని కలిపి కొంచెం నీరసం బాధ అన్నీ వస్తుంది. అప్పుడు భార్య కూడా బాధపడుతుంది బాగా, ఎందుకంటే తమ్ముడే కదా, ఎంత కొట్టినా ఎంత ఏం చేసినా తమ్ముడే కదా పాపం. దాన్ని కూడా బాధ అనిపిస్తుంది పాపం, అది కూడా కూర్చొని ఏడుస్తుంది. దానికి బాధ అనిపిస్తుంది కదా, మరి చిన్నవాడు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నావు కదా, తప్పట్లేదు ఏం చేస్తావు. కానీ నువ్వు మన దగ్గర ఏమీ లేదు ఇంకో ఆప్షన్, తప్పదు అంతే ఏం చేస్తావు. లైఫ్ గోస్ ఆన్ అంటారు కదా, అంటే లైఫ్ నడుస్తూనే ఉంటుంది. మా అన్నయ్య ఇప్పుడు కూర్చొని ఇడ్లీ తింటుంది, నేను కూడా తింటున్నాను ఇక్కడ ఇడ్లీ. ఇడ్లీ బా చట్నీ నాగి తెచ్చారు మా కోసం బయట నుంచి, ఎందుకంటే నాకు అసలు ఒంట్లో బాగాలేదు కదా అని నేనేం చేయలేకపోతున్నాను. సో మా అన్నయ్య కోసం నా కోసం ఇడ్లీ తెచ్చారు, నాగి బ్రెడ్ తింటారు. మేము కూర్చొని టీవీ చూసుకుంటూ వాళ్ళు టిఫిన్ తినేస్తున్నాము. 9:30 అయింది, తినేసి ఇప్పుడు మేము రెస్ట్ తీసుకుంటున్నాం ఇద్దరం. స్టిల్ వర్షం అవుతుంది ఇంకా ఇక్కడ, 11:30 అవుతుంది నైట్. ఇప్పుడు నేను ఇంకా మా ఇప్పుడు వెళ్తాం పడుకోవడానికి. కాసేపు నాగితో పాటు కూర్చున్నాము, ఎందుకంటే తను ఇప్పుడు ఒకటే ఉన్నాను కదా. అలాగో మా అన్నకి రేపు మళ్ళీ సెలవు ఇచ్చేసుకోండు. కాస్త మేము ఇద్దరు కూర్చున్నాము. ఇప్పుడు ఇంకా నాకు ఓపిక లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటేనే ఫీలింగ్ బెటర్ అవుతాను. ఇప్పుడు పడుకోపోతాను వెళ్ళి. మా అన్నని తీసుకుని చల్ల గాలి వస్తుంది, వెళ్ళిపోతాను లోపలికి. మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా, కాస్త హెల్త్ బాగాలేదు, చెకప్కి వెళ్తున్నాము. మేము ఇప్పుడు సిక్నెస్ హాస్పిటల్కి వచ్చాము, నా చెకప్ కోసం టెస్ట్లు అవన్నీ చేయిస్తారు. ఇప్పుడు నేను మా అన్నయ్య నాకు వచ్చిన, సో కాసేపు పోయాక మా నంబర్ ఉన్నాయి, ఇంకా ఇద్దరు ఉన్నారంట. దాని తర్వాత లాగా ఉంది, డాక్టర్ చెకప్ చేస్తారు. ఇప్పుడేమో బ్లడ్ టెస్ట్ రాశారు, అల్ట్రాసౌండ్ రాశారు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. అల్ట్రాసౌండ్ ఇంకా బ్లడ్ టెస్ట్ అయిందా నెక్స్ట్ ఏంటో చెప్తారు, తెలియదు, చూడాలి. సో స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్ అంటున్నారు, చూడాలి మరి ఏమవుతుందో. స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్ ఏంటో లేదు, వెయిట్ చేస్తున్నాను, కూర్చున్నాను. నిద్ర వచ్చేస్తుంది, తను వెళ్ళిపోతున్నాను. అమ్మది బ్లడ్ టెస్ట్ అయింది, అల్ట్రాసౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అవుతుంది 2:00. మేము లంచ్ చేస్తాము హాస్పిటల్ నుంచి, నాకు తెలుస్తుంది బిర్యానీ. సో తినేసాము అందరం, అండ్ ఇంకా ఎగిలిపోయింది. రాత్రి మాన్య గారు నాయ్యం తినేస్తారు, నేను ఇంకేం తిన్నావని. నేను దాన్ని తినడానికి పెద్ద లేదు, నాకు తెలియదు, ఐడియా లేదు ఏం తినాలో. అని బాగానే చూడండి, ఏం చేసుకుంటాం, ఆడుకుంటుంది. స్ప్రింగ్ తో ఉంటుంది కదా, రెయిన్బో స్ప్రింగ్, దాంతో ఆడుకుంటుంది. రెయిన్బో స్ప్రింగ్ తో ఆడుకుంటుంది కూర్చొని. ఇప్పుడు కాసేపు పోయాక అప్పుడు స్టార్ట్ చేస్తాం ఆ పని. మనీ దాన్ని రాసుకుంటూ నేను మళ్ళీ అట్లాస్ ఏ లైట్ బంద్ చేసి, మరి ఎందుకు లైట్ అనవసరంగా వేస్ట్ కదా, పెద్ద లైట్ బంద్ చేస్తాం. కాసేపు పోయాక మళ్ళీ మా అన్ని స్టార్ట్ చేస్తాం ఆ పనులు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఫోన్ చేస్తాం కదా, రెస్ట్ తీసుకుంటున్నాం. ప్లేట్లు లేకుండా పేపర్ ప్లేట్లు తినేసాము ఇంకెందుకు అని. నాకు తోడానికి కూడా ఓపిక లేదు, గిన్నెలు కాడడానికి ఓపిక లేదు. సో వదిలేసాను ఇంకా. ఇప్పుడు 3:30 అండ్ మళ్ళీ మాన్య స్టార్ట్ చేసింది అండ్ హోంవర్క్ రాయడం, అండ్ నేను కవర్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ వర్షం స్టిల్ గోయింగ్ ఆన్,
పెద్దగా లేదు బట్ యా చిన్నపుల్గా ఉంది స్టిల్ క్యారీ ఆన్ గా ఉంది సో మేము కాసేపు రెస్ట్ తీసుకుని కూర్చోలేదు టీవీ కూడా చూసుకొని పాటలు విన్నాము సో మేము వాళ్ళని స్టార్ట్ చేస్తాం ఆబ్వియస్లీ మళ్ళీ నైట్ కి ఏం తినాలో ఏం చేయాలో తెలియదు నేను టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను డాక్టర్ రాసే టాబ్లెట్స్ సో లెట్స్ ఎన్ని రోజుల్లో తగ్గుతుంది నా హెల్త్ అండ్ రేపటి స్కూల్ ఉందా లేదా ఇంకా మెసేజెస్ ఏం రాలేదు సో వీఆర్ వెయిటింగ్ స్కూల్ ఉందా లేదా దాని గురించి లెట్స్ సీ ఏముంటుందో సెలవు ఉంటుందా స్కూల్ ఉంటుందా నేను చెప్పలేము కొందరు అంటున్నారు సెలవు ఉంటుంది కొందరు అంటుంది స్కూల్ ఉంటుంది సో కాన్ సే ఎనీథింగ్ ఇప్పుడు టిఫిన్ కోసం అని బృందావన్ కి వచ్చిన పక్కన టిఫిన్ చేయడానికి టిఫిన్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాం నాన్న తినేసింది మార్నింగ్ బిర్యానీ నేను ఇంకా నాగి తింటాం టిఫిన్ అంటే నేను రవ దోశ క్లీన్ రవ దోశ చెప్పాను నాగి ఏం చెప్పాను నాకు తెలియదు ఆల్రెడీ 9:30 అయిపోయింది అది రవ దోశ ప్లెయిన్ నాకు ప్లెయిన్ నాట్ ప్లెయిన్ దోశ చట్నీతో పాటు అని చెప్పి తినేస్తున్నాం మనీ ఆయన తెలుగు తినేసింది కాబట్టి ఇప్పుడు అవుతుంది 11:10 అండ్ టిఫిన్ చేసేసి వచ్చేసాను చాలాసేపు అయింది బయటను కూర్చొని నేను నాగి మనీ మాట్లాడుకుంటున్నాము అండ్ టాబ్లెట్స్ వేసుకుని ఇంకొక టాబ్లెట్ బాకీ ఉంది టాబ్లెట్ వేసుకునేసరికి తోలు తీరిపోతున్నా ఓపిక ఉండట్లేదు వాటర్ తాగాలని మనీ ఆయన చూడండి నా జాక్ నా ప్యాంట్ నా టీషర్ట్ దాని లోపల దాని ఇవ్వండి దాని కూడా లోపల వేసుకుంది అండ్ కింద కూడా ప్యాంట్ ఉంది లేదని లేదు అండ్ దాని మీద నా ప్యాంట్లు వేసేసుకోండి ఇవ్వండి దాని ప్యాంట్ ఏది అండ్ దాని ప్యాంట్ ఇది లోపల ఉంది దాన్ని దానిపైన నావే రాశాలు అన్నీ నావే దానికి కావాలి సో వేసేసుకుంది అవుతుంది ఏ నేను స్వెటర్ వేసుకో జాకెట్ వేసుకో చదివేస్తుంది బాగాను అండ్ మనకి ఇంకా 3 డేస్ హాలిడే ఇచ్చారు రేపు ఎల్లుండి అండ్ సాటర్డే కూడా సో సీరియస్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్ నాకు హెల్త్ బాగాలేదు డాక్టర్స్ వాళ్ళు వెళ్ళాక చెకప్కిను రిపోర్ట్స్లో చాలా బ్యాడ్ ఇది వచ్చింది సో ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయింది నాకు కడుపులో దానివల్ల కంపల్సరీ మందులు వేసుకోవాలి అండ్ ఇంకొక టెస్ట్ చెప్పారు అది కూడా చేయించాలి సో వారం తర్వాత అది టెస్ట్ చేయించాలి నాకు అసలు ఓపిక ఉండట్లేదు అండ్ ఇక్కడ బ్లడ్ తీసుకున్నారు వాళ్ళు సో అల్ట్రాసౌండ్లో ఏం రాలేదు కానీ బ్లడ్లో మాత్రం వచ్చింది అండ్ నాకు హెమోగ్లోబిన్ కూడా 9 ఉంది సో దానివల్ల ఇంకా నీరసం అయిపోతున్నాను రోజు రోజు తిను తినేది నాకు బ్లడ్కి వెళ్ళట్లేదంట లూజ్ మోషన్ అయిపోవడం కారణం అది సో అది వీక్ అయిపోతున్నాను వామిటింగ్ లూజ్ మోషన్ అని ఒకసారి వీక్ అయిపోతున్నాను నేను సో దేవుడు నిజంగా నాకు కాపాడారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాన్యకి సెలవులు ఇచ్చేసి అండ్ ఇప్పుడు ఇంకా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకొక 3 డేస్ అలా వచ్చింది కాబట్టి వారంలో ఐ రియలీ విష్ అండ్ ప్రే గాడ్కి కోరుకుంటాను అని చూడండి మళ్ళీ వచ్చి వారి నుంచి మాన్య కోసం ఫిట్ అయ్యి రెడీ అయిపోతాను అది ఫుల్ టు రెస్ట్ తీసేసుకుంటే ఐ ఫీల్ బెటర్ లెట్స్ సీ ఎలాగుంటుంది ఏముంటుంది అది మెటిగా ప్రస్తుతానికి అయితే ఇపే ప్రస్తుతానికి అయితే ఐఎమ్ నాట్ ఫీలింగ్ బెటర్ కడుపు నొప్పి బాగా నొప్పి చేస్తుంది తిన్నగా పడుకోలేకపోతున్నాను ఎంతైనా నీకు ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ పడుకోవాలి స్ట్రేట్గా పడుకోలేను నేను మన శంషం అవుతుంది ఏది చూపి నీ శంషం ఎలాగవుతున్నావు అవన్నీ శంషం అవుతుంది ఇలా బాగుంది ఇలా అమ్మ కూడా దూరిపోయచ్చు నాకే లూజ్ అవుతుంది ఇవాళ వేసుకుని నాకు అల్ట్రాసౌండ్ చేస్తాను నాగి అన్నారు లూజ్ బట్టలు వేసుకొని వెళ్ళు అక్కడ అల్ట్రాసౌండ్ చేస్తారు కదా అది బట్టలు అవన్నీ పొట్ట కదా అల్ట్రాసౌండ్ చేస్తారు సో ఈ సైడ్ చేస్తారు ఈ పొట్ట అండ్ మళ్ళీ ఈ సైడ్ పొట్ట కూడా సైడ్స్ చేస్తారు అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ పర్లేదు అదొక ప్రాబ్లమ్ బ్లడ్ కోసం వెరీ దారుణంగా వచ్చింది ఎనీవేస్ నా వీక్నెస్ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో నేను తెలియదు నాకు బాగా తేడా కొట్టేసింది ఇక్కడ రాగానే హెల్త్ బాగా తేడా కొట్టేసినామా నాకు ఓపిక కూడా లేదు ఇంకా ఏం చేయడానికి నేను సో ఎనీవేస్ వ్యూస్ అండ్ ఇవన్నీ పెడుతూ నేను ఆపుతున్నాను మీకు నా వీడియో ఎలా చెప్పడం మర్చిపోకుండా చూడండి ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం ఒక సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ అసలు వీడియో షేర్ కూడా చేయండి
మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ అయితే సూపర్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ కలుగుతుంది ఇంకొక రోజు కదలుతాను. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ విష్ నేను తొందరగా కోరుకుంటానని మళ్ళీ బాగా సెటిల్ అయిపోతాను అని. సో దట్ నేను తిరగచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, రకరకాల ఫుడ్ తినవచ్చు. ఇలా ఉంటే నాకు అవ్వట్లేదు ఎప్పుడు సేపు. సో ప్లీజ్ 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 ప్రే చేయండి నేను తొందరగా బాగా వచ్చేయడానికి. ఎనీవేస్ బాయ్ బాయ్ బాయ్.